नमो वेंकटेशाय आध्यात्मिक विशेषालकु स्वागतं। मुंदुगा प्रधान अंशालु ఈ నెల 16న శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం తిరుమల క్షేత్రంలో ఏర్పాట్లను పూర్తి చేసిన టీటీడీ కనువిందు చేసే జలపాతం కరుణ చూపే కపిలేశ్వరుడు పవిత్రోత్సవాలకు సిద్ధమవుతున్న తిరుపతి కపిలేశ్వర ఆలయం భాగ్యనగరంలో భక్తులకు అభయ మొసగే విఠోబా ఆలయం ఐదు దశాబ్దాలుగా పూజలు అందుకుంటున్న జయ విఠలుడు ప్రత్యేక కథనం తిరుమల క్షేత్రం సాలకట్ల ఆణివార ఆస్థానానికి సిద్ధమైంది। ఈ ఉత్సవానికి టీటీడీ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది। పూర్వం దేవస్థానం ఆదాయ వ్యయాలు నిల్వలు తదితర వార్షిక లెక్కల మదింపును ఈ ఆణివార ఆస్థానం రోజున నిర్వహించేవారు। ఈ సందర్భంగా ఈ నెల 16వ తేదీన స్వామివారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది। తిరుమలేశులకు జరిగే వార్షికోత్సవాలలో ఆషాఢ మాసంలో జరిగే ఆణివార ఆస్థానం ఒక విశేషమైన ఉత్సవం। సౌరమానం ప్రకారం దక్షిణాయన పుణ్యకాలంలో సూర్యుడు కర్కాటక రాశిలో సంక్రమణ జరిగే నాడు ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తారు। సౌరమానాన్ని అనుసరించే తమిళ కాలమానం ప్రకారం తమిళ ఆని మాసం చివరి రోజున జరిగే ఆస్థానం కాబట్టి ఈ ఉత్సవాన్ని ఆదివార ఆస్థానం అని పిలుస్తారు। ఈ సందర్భంగా శ్రీవారి నిత్య సేవలు పూర్తైన తర్వాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని సర్వ భూపాల వాహనంపై బంగారు వాకిలి వద్ద గరుడాల్వార్కు అభిముఖంగా కొలువు దీరుస్తారు। తిరుచిపై విశ్వక్సేనుల వారిని దక్షిణాభిముఖంగా కొలువు దీర్చి విశేష అలంకరణలు చేస్తారు। శ్రీవారి మూలమూర్తికి ఉత్సవ మూర్తులకు ఈ సందర్భంగా నూతన పట్టు వస్త్రాలను సమర్పించి అలంకరణ చేశాక ప్రసాదాలను నివేదిస్తారు। అక్షతారోపణ జరిగిన తర్వాత దేవస్థానం శ్రీకార్య నిర్వహణాధికారికి ఆలయ తాళాల గుత్తిని అందించి హారతి సెఠారి మర్యాదలు చేస్తారు। ఈ ఉత్సవంలో అర్చకులు జియంగార్లు ఆలయ ఉన్నతాధికారులు మాత్రమే పాల్గొంటారు। శనివారం జరిగే ఆనివార ఆస్థానం సందర్భంగా ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది। అనంతరం సాయంత్రం 6 గంటల నుంచి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి పుష్ప పల్లకిపై ఆసీనులై మాడవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు। తిరుపతి పుణ్యక్షేత్రంలోని కపిలతీర్థం మార్గంలో నెలవైన శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగిశాయి। ఉత్సవాల పరిసమాప్తికి చిహ్నంగా ఆలయంలో శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం చేశారు। శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వరదరాజ స్వామి వారిని సుందరంగా అలంకరించి ధ్వజస్తంభం వద్ద వేంచేపు చేశారు। ఆ తరువాత ధ్వజస్తంభానికి పూజలు జరిపి ఆగమోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు। సకల చరాచర ప్రాణకోటికి అమ్మ జగమేలు జగజ్జనని శ్రీ కనక దుర్గమ్మ విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదిరి భక్తుల కల్పతరుగా వెలసిల్లుతున్న చల్లని తల్లికి నిత్యం సమర్పిస్తున్న పంచహారతులు భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను అందిస్తున్నాయి। సాయం సంధ్య సమయంలో డోలు సన్నాయి మేళాలకు భక్తుల దైవనామ స్మరణలతోడై అమ్మవారి పంచహారతుల కార్యక్రమం భక్తిరస భరితంగా సాగుతోంది। ఓంకార హారతి నాగహారతి సింహహారతి కుంభహారతి నక్షత్ర హారతులను కనక దుర్గమ్మకు సమర్పించే అపూర్వ ఘట్టాన్ని భక్తులు వీక్షించి ముగ్ధులయ్యారు। తిరుపతిలోని కపిల తీర్థం పవిత్రమైన తీర్థరాజంగా ప్రాచీన పుణ్యక్షేత్రంగా వినతుకెక్కింది। కపిల తీర్థంలో జూలై 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు పవిత్రోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తోంది। ఆ విశేషాల సమాహారం మీ కోసం। తిరుపతిలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతోంది। శివకేశవ అభేదాన్ని చాటి చెప్పేలా ఈ ఆలయం శైవ వైష్ణవాలయాల సమాహారంగా వెలుగొందుతోంది। కపిలతీర్థంలో ఎన్నో ప్రత్యేక ఆకర్షణలు ఉన్నాయి। కపిలతీర్థం ప్రవేశ మార్గం వద్ద నందీశ్వరుడి విగ్రహం
ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తూ ఉంటుంది. నందీశ్వరుడి అనుమతి తీసుకుని భక్తులు కపిలతీర్థంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశ మార్గం దాటగానే ఆంజనేయ స్వామివారు అభయాన్నసుకుతూ దర్శనమిస్తారు. ఆంజనేయుడి ఆశీస్సులు అందుకుని ముందుకు సాగితే నమ్మాళ్వార్ సన్నిధి కనిపిస్తుంది. నమ్మాళ్వార్కు భక్తితో నమస్కరించి ముందుకు సాగితే కపిలతీర్థంలోకి అడుగు పెడతాం. కపిలతీర్థం జలపాతాన్ని దర్శించుకునే ముందే ఈ ప్రాంగణంలో ఉన్న ఆలయాలను ఓసారి దర్శిద్దాం. జలపాతానికి ఎదురుగా రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయం, శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయాలు ఉన్నాయి. అలాగే జలపాతం పైభాగాన లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయం కూడా ఉంది. తిరుమల శ్రీవారు తిరుచానూరులోని పద్మావతీదేవి వద్దకు ఈ లక్ష్మీ నరసింహస్వామివారి ఆలయంలోని గుహ నుంచే వచ్చి వెళ్లేవారని భక్తుల నమ్మిక. ఈ ఆలయాలను దాటి కొద్దిగా ముందుకు వెళితే చక్కని పుష్కరిణి, కోట గోడల్లాంటి శేషాచల పర్వత సానువుల నుంచి జాలువారే జలపాతం కనువిందు చేస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఉవ్విత్తున దూకే ఈ జలపాతం మిగతా రోజుల్లో సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. భక్తులు ఈ జలపాతంలో పుణ్య స్నానాలు చేయడానికి టీటీడీ తగిన ఏర్పాట్లు చేసింది. తిరుమల యాత్రకు వచ్చే భక్తులు తొలుత కపిలతీర్థంలో తీర్థ విధులు పూర్తి చేసి కపిలేశ్వరుడి దర్శనం చేసుకుని తిరుమల యాత్ర ప్రారంభించాలని పురాణోక్తి. ఇక ఈ పుష్కరిణి పక్కనే పశ్చిమాభిముఖంగా స్వయంభూగా ఆవిర్భవించిన శ్రీ కపిలేశ్వర స్వామి ఉన్నారు. శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయం గుహాలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. సర్వాభీష్టాలను నెరవేర్చి భక్తులకు అభయముసగే కపిలేశ్వరుడి దర్శనం సర్వశుభప్రదం. ఈ నేపథ్యంలో కపిలతీర్థంలో పవిత్రోత్సవాలను నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానములు చక్కని ఏర్పాట్లు చేస్తోంది. జూలై 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు త్రయాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులలో తెలిసి తెలియక జరిగే దోషాల నివారణకు పవిత్రోత్సవాలను నిర్వహిస్తారనే సంగతి తెలిసిందే. ప్రతి ఏటా ఆషాఢమాసంలో శుక్ల చతుర్దశి నాటికి పూర్తయ్యేలా పవిత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీన అంకురార్పణ, జూలై 16న పవిత్ర ప్రతిష్ట, జూలై 17న గ్రంథి పవిత్ర సమర్పణ, జూలై 18న మహాపూర్ణాహుతి నిర్వహించనున్నారు. టీటీడీ పవిత్రోత్సవాలను ఆర్జిత సేవగా ప్రవేశపెట్టింది. 500 రూపాయలు చెల్లించి 2 భక్తులు పాల్గొనవచ్చు. హైదరాబాదులో చారిత్రాత్మకమైన ఆలయంగా జంగల్ విఠోబా విరాజిల్లుతోంది. వందలాది సంవత్సరాల క్రితం అరణ్యంలో వెలసిన భగవంతుడు వరదల్లో చిక్కుకున్న భక్తులను ఏ తీరున రక్షించారు, ఆ వైనం తెలుసుకుందాం. హైదరాబాద్ ఉస్మాన్ షాహీ విఠల్ నగర్ లోని శ్రీ జంగల్ విఠోబా దేవాలయం ఇది. ఈ ఆలయ చరిత్రను తరచి చూస్తే భక్తుల్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఎన్నో దైవ లీలలు గోచరిస్తాయి. ప్రస్తుతం జనారణ్యంగా ఉన్న భాగ్యనగరంలో ఒకప్పుడు అటవీ ప్రాంతంగా ఉండేది ఉస్మాన్ షాహీ. ఇక్కడ ముచికుంద నదీ తీరాన రుక్మిణీ సమేతుడై విఠోబాగా శ్రీకృష్ణ స్వామివారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. 5 శతాబ్దాలుగా జంటనగర వాసుల పూజలు అందుకుంటున్నాడు. 1908వ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో మూసీ నది వరదలు ముంచెత్తగా ప్రాణభీతితో పరుగులు తీసిన ప్రజలు ఈ విఠోబా ఆలయంలో తలదాచుకుని ప్రాణాలు రక్షించుకున్నారు. ఎంతో మహిమాన్వితమైన ఈ జంగల్ విఠోబాను సంతానం కోసం పరితపిస్తున్న నిజాం నవాబు దర్శించుకున్నారు. స్వామి కృపతో సంతానం కలుగగా సంతోషించిన నవాబు 4 ఎకరాల స్థలాన్ని ఆలయానికి సమర్పించుకున్నట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. ప్రతి ఏటా ఆషాఢమాసంలో విఠోబా ఆలయంలో విశేష ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు శ్రీకృష్ణ స్వామివారి రథోత్సవం వైభవంగా జరుగుతుంది. జంట నగరాల్లోనే కాక మహారాష్ట్ర నుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారి రథోత్సవాన్ని తిలకించడానికి తరలివస్తారు. జయ జయ విఠల, జయహర విఠల అంటూ హరినామస్మరణతో పులకిస్తారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. కృష్ణమ్మ అపూర్వ జలరాశుల ప్రవాహం, 4 రాష్ట్రాల ప్రజలకు ప్రాణాధారం. ఈ పుణ్యనదిని శ్రీకృష్ణుడి అంశగా ఆరాధిస్తున్న భక్తజనం
తీరంలోని ప్రతి క్షేత్రం పవిత్రం మహిమాన్వితం తేజో విరాజితం పుష్కరాద్యాని తీర్థా నదీ గమనమున ఎన్నెన్నో జీవజాతులు అభయారణ్యాలు అద్భుత జలాశయాలు అలనాటి రాచరికపు ఆనవాళ్ళు కృష్ణవేణి పొడిబిట్టలు ఎందరో కవి తిక్కచాలు సంగీత సృష్టలు జాతికి స్వతంత్రాన్ని మూవన్నెల జెండాను అందించిన మహనీయులు కళలకు కాణాచి ఈ కృష్ణవేణి పుష్కర వాహిని కృష్ణవేణి నది సూయకం అపరూపం కృష్ణాతీర క్షేత్ర మాహాత్మ్యం ఆచంద్ర తారార్కం పుష్కర శోభను ప్రత్యేక కార్యక్రమాల కదంబంగా మీకందించేందుకు ముందుగా సన్నద్ధమవుతున్నది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం శాకంబరి ఉత్సవాలతో కళకళలాడుతోంది. అమ్మవారి సన్నిధిలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని శాకంబరి ఉత్సవాలను నేత్రపర్వంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ భద్రకాళీదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో కొలువుదీరి భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరలు పండ్లతో నీలాక్రమదేవిగా అలంకరించి కుంకుమార్చనలు జరిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ నీలాక్రమ స్వరూపంతో దర్శనమిచ్చిన భద్రకాళీదేవిని సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తి అనుబంధ దేవాలయం శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజస్వామి వారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ద్రౌపది దేవికి పోతురాజుకు ప్రత్యేక పూజలు జరిపి నగరోత్సవాన్ని నిర్వహించారు. మేళతాళాల మధ్య శ్రీకాళహస్తి వీధుల్లో దర్శనమిచ్చిన ద్రౌపదీదేవిని భక్తులు దర్శించుకున్నారు. కరీంనగర్ జిల్లా రామగుండం మండలం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో తొలి ఏకాదశి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో ఏకకుండాత్మక సుందరకాండ యజ్ఞాన్ని వేదోక్తంగా నిర్వహిస్తున్నారు. భక్తులు విశేషంగా ఈ ఉత్సవాల్లో పాల్గొని శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయం భక్తులతో సందడిగా దర్శనమిచ్చింది. అమ్మవారి తిరునాళ్ల ముగింపును పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పోలేరమ్మ దర్శనం కోసం బారులు తీరారు. తమ పిల్ల పాపలు చల్లగా ఉండాలని వేడుకుంటూ అమ్మవారికి పొంగళ్లను నైవేద్యంగా సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కరీంనగర్ జిల్లా మహాలక్ష్మి నగర్లోని శ్రీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక సేవలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా స్వామివారికి పుష్పార్చన చేశారు. సర్వశోభితంగా అలంకరించిన స్వామివార్లను ఆలయ ప్రాంగణంలో కొలువుదీర్చి సంపెంగ పూలతో స్వామివారిని అర్చించి మంగళ నీరాజనాలు సమర్పించారు. విశాఖ మహానగరం చౌట్రీ ప్రాంగణంలోని శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయంలో దశావతార మహోత్సవాలు మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో 8వ రోజున ఆలయం భక్తులతో కిటకిటలాడింది. బలభద్ర సుభద్ర సమేత జగన్నాథుని దర్శనార్థం తరలివచ్చిన భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. ఈ సందర్భంగా జగన్నాథుడు శ్రీకృష్ణుని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. వెన్నకుండతో ముగ్ధ మనోహరంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని బలభద్ర సుభద్రలను దర్శించుకుని భక్తులు ధన్యులయ్యారు. ఉత్సవాల్లో భాగంగా గీతా ప్రచార కమిటీ ఆధ్వర్యంలో శ్రీకృష్ణుని బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలోని శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆషాఢ మాస పూజల్లో భాగంగా ఏకదంతునికి పాలు పెరుగు పంచదార నెయ్యి తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా చేశారు. ఆ తరువాత స్వామివారికి కవచధారణ చేసి ఉండ్రాళ్లను నైవేద్యంగా సమర్పించారు. భక్తులు గణనాథుని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు.
దక్షిణ భారతావనిలో ప్రసిద్ధ ఆలయంగా బీచుపల్లి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయం వెలుగొందుతోంది. 16వ శతాబ్దంలో వ్యాసరాయలు ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని ఐతిహ్యం. ఆహ్లాద భరితంగా భక్తులను అనుగ్రహిస్తున్న బీచుపల్లి ఆంజనేయ స్వామి ఆలయ విశేషాలను మీకు అందిస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్. మహబూబ్ నగర్ జిల్లా ఇటికేల మండలం సమీపంలోని కృష్ణానది తీరం ఇది. కృష్ణమ్మ నది తీరాన భక్తుల ఆరాధ్య నిలయంగా అలరారుతోంది బీచుపల్లి క్షేత్రం. ఓవైపు కృష్ణానది, మరోవైపు తుంగభద్రా నది నడుమ అంతర్వేదిగా ఉన్న ఈ ప్రాంతంలో అంజనీసుతుడైన శ్రీ ఆంజనేయ స్వామివారు అనుగ్రహిస్తున్నారు. గద్వాల్కు 16 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయంలో 16వ శతాబ్దంలో వ్యాసరాయలు శ్రీ ఆంజనేయ స్వామివారిని ప్రతిష్ఠించారని స్థలపురాణం. ప్రతిష్టానంతరం స్వామివారి పూజాధికాల నిర్వహణ కోసం అర్చకులుగా ఎవరిని నియమించారనే సందిగ్ధం వ్యాసరాయలకు కలిగిందట. అప్పుడు స్వామివారు వ్యాసరాయల కలలో కనిపించి, వేకువ జామున మొట్టమొదటిగా నన్ను ఎవరు దర్శించుకుంటారో వారే ఈ ఆలయ అర్చకులని సెలవిచ్చారట. మరుసటి రోజు ఓ బోయపిల్లవాడు పశువులను మేతకోసం తీసుకువచ్చి స్వామివారి అభిష్టం మేరకు ఆ పిల్లవాడిని తొలి ఆలయ పూజారిగా వ్యాసరాయలు నియమించినట్టు చెబుతారు. నాటినుంచి ఈ ఆలయ పూజారులుగా వాల్మీకి వంశస్థులే కొనసాగుతుండేవారు. కాలక్రమేణా ఈ ఆలయం గద్వాల్ సంస్థానాధీశుల పాలనలోకి వచ్చాక బ్రాహ్మణోత్తములను పూజలు ఉత్సవాల కోసం పూజారులుగా నియమించిన తొలి పూజలను మాత్రం వాల్మీకి వంశస్థులే నిర్వహించటం విశేషం. ఈ ఆలయ రాజగోపురం వివిధ దేవతామూర్తులతో దివ్యంగా భక్తులకు కనువిందు చేస్తోంది. తమ వాహనాలకు స్వామివారి సన్నిధిలో పూజలు జరుపుకుంటే ఎలాంటి ప్రమాదాలు తలెత్తవని భక్తుల నమ్మిక. ఏటా ఆంజనేయ స్వామివారికి నెల రోజుల పాటు బ్రహ్మోత్సవాలు నిర్వహించటం ఈ ఆలయంలో మరో విశేషం. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్, హైందవ సనాతన ధర్మానికి మూలం వేదం, వేదం మన జీవన నాదం. శ్రీవారి ఆశీస్సులతో తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్ట్ ఏర్పాటు చేసి వేద పరిరక్షణకు కృషి చేస్తోంది. మన వైదిక సంప్రదాయాన్ని పరిరక్షించి పరివ్యాప్తి చేసే సంకల్పంతో ఏర్పాటు చేసిన ఈ శ్రీ వెంకటేశ్వర వేద పరిరక్షణ ట్రస్టులో భాగస్వాములయ్యే అవకాశాన్ని పొందండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. మరిన్ని వివరాలకు 0877-22-77777 లేదా ఆన్లైన్లో టీటీడీ వెబ్సైట్ ను చూడండి, www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ తాళ్లగడ్డలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయన మనోహరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని సంప్రదాయబద్ధంగా అలంకరించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. లోక కళ్యాణాన్ని కోరుతూ ఆలయ ప్రాంగణంలో నిర్వహించిన చండీ హోమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఇక జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 12లోని శ్రీ నరసింహస్వామి బాలాలయంలో స్వాతి నక్షత్ర పూజలు ఘనంగా జరిగాయి. తెలంగాణలోని తొలి బంగారు ఆలయంగా రూపుదిద్దుకుంటున్న ఈ ఆలయంలో నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రతి నిత్యం హరినామ స్మరణతో నిత్యాన్నదానం జరుగుతూ ఉండడం విశేషం. కడప జిల్లా నందలూరులోని శ్రీ సౌందర్యవళ్లి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ధ్వజారోహణ కార్యక్రమాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ధ్వజస్తంభం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై ధ్వజస్తంభాన్ని అభిషేకించి ధ్వజారోహణ కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలోని శ్రీ పెద్దమ్మ తల్లికి భక్తులు భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని మహిళలు పెద్ద సంఖ్యలో ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఆపై శ్రీ పెద్దమ్మ తల్లికి ప్రీతికరమైన వివిధ రకాల పిండి వంటలు నివేదించి కర్పూర హారతులు సమర్పించారు. ఇక హైదరాబాద్లోని మినీ ట్యాంక్ బండ్ వద్ద ఉన్న శ్రీ విజయ దుర్గా కట్టమైసమ్మ ఆలయం బోనాల పండుగకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి విశేష అలంకరణలో కొలువు తీర్చారు. బోనాలను పురస్కరించుకుని ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించి భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లను నిర్మించడం తదితర ఏర్పాట్లను త్వరితగతిని పూర్తి చేస్తున్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థాన అనుబంధ ఆలయం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామివారి సన్నిధిలో స్వామివారి అభిషేకం వేడుకగా జరిగింది.
భద్రాద్రి క్షేత్ర పాలకుడైన యోగానంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయం పురాతన ఆలయంగా వాసికెక్కింది. ఈ క్షేత్రంలో స్వామివారికి నిత్య పూజలతో పాటు అన్ని విశేష పర్వదినాలు ఉత్సవాలు ఊరేగింపులను ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో స్వామివారికి స్నాపన తిరుమంజనాన్ని వైభవంగా జరిపారు. పాలు పెరుగు తేనె కొబ్బరి నీళ్లు పసుపు చందనం శుద్ధ జలాలతో అభిషేకం పూర్తి చేసి అలంకరణ హారతి సమర్పించి ధూపదీప నివేదనలు చేశారు. భక్తులు శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వారి అభిషేక సేవను తిలకించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనను వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజన వేదికపై గురువారం సాయంత్రం కూచిపూడి నృత్యం కనువిందుగా సాగింది. హైదరాబాద్కు చెందిన శ్రీమతి గీతామాధురి బృందం ప్రదర్శించిన పలు నృత్యాంశాలు శ్రీవారి భక్తులను అలరించాయి. త్యాగరాయ గానసభలో కథక్ కళాక్షేత్ర ఆధ్వర్యంలో పండిట్ అంజుబాబు శిష్యులతో ప్రదర్శించిన కథక్ నృత్య ప్రదర్శన ప్రేక్షకులను ఆకట్టుకుంది. నృత్యాంశాలకు అనుగుణంగా అభినయించి ఆహుతుల హర్షధ్వానాలు అందుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.